డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అత్యంత పారదర్శకంగా ఉండాలని లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక జరగాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ జనవరి నెలల్లో ఇండ్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాదిలోగా సిరిసిల్ల జిల్లాలో పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నిరుపేదలకు అందించే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలో మంజూరైన 6886 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. లాటరీ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఇండ్ల పంపిణీ జరగాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సొంతిల్లు కట్టుకోవడం, ఆడబిడ్డల పెళ్లి చేయడం కష్టమైన పనులని, కానీ ఆ రెండు పనుల్ని తెలంగాణ ప్రభుత్వమే చేస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల పట్టణంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను డిసెంబర్ 2వ వారంలో జనవరి నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి కేటీఆర్ అధికారుల్ని ఆదేశించారు. ముస్తాబాద్ మండలంలోని చీకోడు, మోర్రాయిపల్లితో పాటు ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర, బండలింగంపల్లి, అక్కపల్లి, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మంజూరైన ఇండ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. సంబంధిత అధికారులతో పాటు స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆత్మగౌరవంతో కూడిన గృహాలను అందించాలని, డిగ్నిటీ హౌసింగ్ అనే పేరిట భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 560 స్క్వేర్ ఫుట్లలో ఇల్లు, 2 పడకగదులు, మంచి 2 బాత్రూంలు, కిచెన్ హాల్తో సహా ఇంతటి నాణ్యమైన ఇళ్ళను నిర్మిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ నిర్మాణాలన్నింటినీ కూడా సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందించాల్సిందిగా కలెక్టర్ గారికి, అదేవిధంగా వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులకు కూడా సూచించడం జరిగింది. లబ్ధిదారులను గుర్తించి అందులో ముఖ్యంగా పేదల్లోకి వెళ్ళి అత్యంత పేదవారు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి ఒక లాటరీ సిస్టంలో పారదర్శకంగా తన తర తమ భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా, పక్షపాతాలకు అతీతంగా ఇండ్లను కేటాయించాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి సూచించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ ఉందో, ఎక్కడ సైట్ ఉంటే అక్కడ 3 లక్షలు ఇస్తామనే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కూడా త్వరలో ప్రభుత్వం తీసుకోబోతా ఉన్నది. కాబట్టి మరి నియోజకవర్గాల వారీగా గౌరవ శాసనసభ్యులు వారు ఎంపిక చేసిన విధంగా మరి ఆ నిర్మాణ లబ్ధిదారుల సంఖ్య, అదేవిధంగా ఆ సైట్స్ కూడా సెలెక్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పి వారికి ఓవరాల్గా ఈ గృహ నిర్మాణానికి సంబంధించి, ఇళ్లకు సంబంధించి సాధ్యమైనంత వేగంగా వీటిని పూర్తి చేసి ప్రజలకు అందించాల్సిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గం మాదిరే వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లోనూ ఇండ్లను పంపిణీ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వచ్చే సంక్రాంతి పండుగ వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లాలోని అన్ని మండలాల్లో ఇండ్లు లేని పేదల్ని గుర్తించాలన్నారు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా వ్యక్తిగత ఇండ్లను మంజూరు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సిరిసిల్ల గ్రామంలోని ఏ ఒక్క గ్రామంలోనూ ఇండ్లు లేని వారు ఉండొద్దన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు. వచ్చే ఏడాది మరిన్ని ఇండ్లను మంజూరు చేసుకుందామని, సంక్రాంతి పండుగ తర్వాత అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధుల్ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. గ్రేట్ జాబ్ అంటూ మెచ్చుకుంటూ, ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే పేదలకు అందేలా కృషి చేయాలని సూచించారు.